శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూప నధీంద్ర, శ్రీ 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 స్వాత్మా నధీంద్ర స్వాములు రిషికేష్ వెళ్లారు. శనివారం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి డెహ్రాడూన్ బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రిషికేష్ చేరుకున్నారు. చాతుర్మస్య దీక్ష కోసం రిషికేష్ వెళ్లిన పీఠాధిపతులు అక్కడి గంగా తీరంలో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠం ఆశ్రమంలోనే సెప్టెంబర్ నెలాఖరు వరకు బస చేస్తారు. రిషికేష్ బయలుదేరే ముందు విశాఖ శ్రీ శారదా పీఠం ప్రాంగణంలోనే దేవతామూర్తులను దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా తన చాతుర్మాస్య దీక్షను పవిత్ర గంగానదీ తీరంలో చేపట్టాలని పీఠాధిపతులు శ్రీ స్వరూప నధీంద్ర సరస్వతి స్వామి సంకల్పించారు. ఈ ఏడాది జూలై 24వ తేదీన ప్రారంభమయ్యే దీక్ష సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఉంటుంది. పీఠం నిర్వహణలోని జగద్గురు ఆదిశంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు సైతం పీఠాధిపతులతో కలిసి రిషికేష్ వెళ్లారు. కరోనా ప్రబలకుండా పకడ్బందీగా వేద విద్యార్థులకు రక్షణ చర్యలు చేపట్టారు. పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్ మాస్కులు ధరింపజేసి ప్రత్యేక విమానంలో రిషికేష్ తీసుకెళ్లారు.